గౌరవ ఇన్వెస్టర్లకు ఈరోజు షేర్ మార్కెట్లు ఏ విధంగా ఉంటాయని అనౌన్స్ చేస్తున్నాను. నా పేరు వైచర్ నాగేశ్వరరెడ్డి. ఆరంభ జోరుకు కళ్యం సూచీల లాభాలను స్వీకరణ చేస్తున్నందువల్ల మళ్ళీ సూచీలు తగ్గినాయి. రాణించిన బ్యాంకింగ్ షేర్లు. ఇక ఐసిఐసి బ్యాంకు ధనాధన్, ఇది ఐసిఐసి బ్యాంకు షేర్లు మెరిశాయి. ఎందుకంటే బాగా పెరిగిపోయింది, 6.86% లాభంతో ముగిసింది. బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా చాలా పెరిగిపోయింది. కంపెనీలో 2.9 లక్షల షేర్లను టాటా ఏఐజి లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడంతో బిఎంఎల్ షేర్ 5% రాణించింది. గత 3 సెషన్లో 117% దూసుకెళ్లిన పీసీజీఎల్ షేరునకు లాభాల స్వీకరణ ఎదురైంది. ఇంటర్డేలో 173.55 పడిపోయిన షేరు చివరకు 15.75% నష్టంతో 202.80 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో 15 లాభాలతో ముగిశాయి. ఎస్బీఐ 1.42, యాక్సిస్ బ్యాంక్ 1.18, పవర్ గ్రిడ్ 1.14%, భారతీ ఎయిర్టెల్ 0.69%, ఎన్టీపీసీ 0.44% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. ఎంఎండ్ఎం 2.26%, ఎల్ఎన్టీ 1.7, ఇన్ఫోసిస్ 1.52, ఎస్ బ్యాంక్ 1.19%, ఇండస్ బ్యాంక్ 0.92%, టాటా మోటార్స్ 0.88% డీలా పడ్డాయి. రంగాల వారీగా సూచీల్లో బ్యాంకింగ్ 1.32% లాభపడింది. స్థిరాస్తి, పీసీ, చమురు, గ్యాస్, ఎఫ్ఎంసి, విద్యుత్ షేర్లు అదే బాటలో నడిచాయి. యంత్ర పరికరాలు, మన్నికైన వినిమయ వస్తువులు, టేక్, ఐటీ, వాహన, మౌలిక ఆరోగ్య సంరక్షణ షేర్లు మాత్రం డీలా పడ్డాయి. ఇక ఫండ్స్లోకి ఏప్రిల్లో 1.4 లక్షల కోట్లు వచ్చాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎంఎఫ్లు 1.4 కోట్ల పెట్టుబడిగా పెట్టారు. నేటి మార్కెట్లు ఏ విధంగా ఉంటాయంటే, నేటి సూచీలు స్వల్ప సేవలు కదలాడే అవకాశం ఉంది. ఇక అనిశ్చిత ప్రభావం చూపాల్సిన మార్కెట్ మార్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనవరి మార్చి త్రైమాసిక ఫలితాలు సీజన్ నడుస్తున్న నేపథ్యంలో షేర్ ఆధారిత కదలికలు కొనసాగవచ్చని అంటున్నారు. నేడు నిఫ్టీ 50 కంపెనీల్లో ఐరిష్ మోటార్స్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను మదుపులు అందిపుచ్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఒప్పందాలు, ఇరాన్ అణు ఒప్పందం మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. ఇక చమురు ధరలు దూసుకెళ్లే ప్రమాదం ఉందని, ఇది భారత్ మార్కెట్లో ప్రతికూల అంశమని విశ్లేషిస్తున్నారు. నేటు నిఫ్టీకి 10,760 పాయింట్ల శ్రేణిలో నిరోధము. ఇక గ్యాస్ పంపిణీ లైసెన్స్కు భారీ వేలము. జుబ్లెంట్ ఫండ్ లాభం 10%. గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో జుబ్లెంట్ ఫుడ్ వర్క్ స్టాండ్లోన్ ప్రతిపాదికన 68.06 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సంవత్సరం సమయంలో ఆర్జించిన 6.71 కోట్లతో పోలిస్తే ఇది 10% కావడం విశేషము. ఆన్లైన్ అమ్మకాలు బాగా పెరగడంతోనే ఇది సాధ్యమైందని కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 616.35 కోట్ల నుంచి 7,792.55 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 17-18 నికర లాభం 67.25 కోట్ల నుంచి 206.4 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం కూడా 2,560.58 కోట్ల నుంచి 3,003.16 కోట్లకు చేరింది. బోనస్ డివిడెంట్లు. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు ఒక షేరును బోనస్గా ఇచ్చేందుకు కంపెనీ డైరెక్టర్ బోర్డు సిఫార్సింది. దీంతో పాటు ఒక షేరుకు 5 రూపాయల డివిడెంట్ కూడా బోర్డు సిఫారసు చేసింది. ఇక ఈరోజు త్రైమాసిక ఫలితాలు, ఆదిత్య బిర్లా క్యాపిటల్ బాగా వచ్చింది, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కూడా మంచి లాభాల్లో ఉంది. ఇక ఈరోజు నేడు బోర్డు సమావేశాలు. ఐరిస్ మోటార్స్, జిందాల్ స్టీల్, అరవింద్, ధంపూర్ షుగర్స్, ఈఐడి స్వారీ, ఫెడరల్ బ్యాంక్, జెట్ ఇన్ఫ్రా, జుబ్లెంట్ లైఫ్ సైన్సెస్, పరాగ్ మిల్క్, సుందరం పార్ట్నర్స్.
ఇవన్నీ కూడా రాణించేదానికి అవకాశం ఉంది. మాల్య ఆస్తులు జప్తు చేసుకోండి. కేసులో ఓడిన మాల్య లండన్ కోర్టు ఆదేశాలు జారీ. భోజనానికి అంకురం. బ్యాలెన్స్ కార్ల వెనక్కి. 2018లో భారత వృద్ధి 7.2%, వచ్చే ఏడాది 7.4%. ఆంధ్ర బ్యాంక్ డిపాజిట్పై స్వల్పంగా వడ్డీ రేట్లు పెంపు. ఢిల్లీ కోర్టు తాజా ఆదేశాలు. ఐసీసీ బోర్డు సమావేశానికి ప్రభుత్వ నామిని గైరహాజరు. వినియోగదారులకు భారం తగ్గించేందుకు పెట్రోల్ ధరల మార్పు లేదు. ఐటీ ఎంపికలు పెరుగుతున్నాయి. ఆనందం ఈషా సంతం. ఇక ఇంతటితో ముగిస్తూ, ఈరోజు కూడా మార్కెటు స్తబ్దతగా ఉంటుందని, ఈరోజు కూడా అంతర్జాతీయంగా ఎలాంటివి ఒడిదుడుకులు లేవు కావున సేమ్ సూచీలు పెరగడానికి అవకాశం ఉంది అనేది నేను భావిస్తున్నాను. నమస్తే, ఇంతటితో విరమిస్తున్నాను.